పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఆగస్ట్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి, అష్టమస్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. కారణం ఏమిటంటే, ఒక్క అష్టమస్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రతికూలమైన ప్రభావము తప్ప మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా అత్యంత అనుకూలంగా యోగాన్నిచ్చేటటువంటి స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారము కూడా మీ జన్మరాశి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది యోగం. మీ రాశికి 2వ స్థానంలో జన్మరాశిలోనే ద్వితీయ స్థానాధిపతి అయిన రవి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, కుటుంబస్థానం, వాక్స్థానం. ధనస్థానాధిపతి అయినటువంటి రవి జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే అష్టమస్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నప్పటికీ కూడా అనుకున్నటువంటివన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందా అని చెప్పటంలో కూడా అతిశయోక్తి లేదు. మీ రాశికి 2వ స్థానంలో బుధుడి యొక్క సంచారము మరియు శుక్రుడి యొక్క సంచారము. ఈ రెండు గ్రహాలు ఏ స్థానాలకు సంబంధించిన గ్రహాలు అంటే, ఒకటి లాభాధిపతి శుక్రుడు, చతుర్థ లాభాధిపతి, అలానే తృతీయ వ్యయాధిపతి. ఈ రెండు గ్రహాలు కూడా, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు, ఈ బుధ శుక్ర గ్రహాలు మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వారు బ్రహ్మాండంగా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అసలు ఎంతటి ప్రతికూలమైన వాళ్ళనైనా సరే, శత్రువులనైనా సరే, పై అధికారులనైనా సరే, మీ యొక్క వాక్చాతుర్యంతో మీలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తితో ఎదుటివారిని మీ వైపుగా తిప్పుకుంటారు. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 5వ దశమ స్థానాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు గత కొన్ని రోజుల నుంచి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, ఆ సమస్యలన్నీ తొలగిపోయి బిగ్ రిలీఫ్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. చాలా అనుకూలత. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. మరొకటి ఏమిటంటే, ఇక్కడ తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 2వ స్థానంలో వక్రంలో ఉన్నాడు. 2వ స్థానంలో బుధుడు వక్రంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా, అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే 8వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఇది యోగాన్నివ్వదు, పైగా వక్రంలో ఉన్నాడు. 8వ శని ప్రభావం కారణం చేత కర్కాటక రాశి వారు గత 2023 జనవరి నుంచి కూడా ఒడిదుడుకులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇది మీకు ఎప్పటి వరకు ఉంటుంది? 2025 మార్చి వరకు ఉంటుంది ఈ సమస్య. అయినప్పటికీ కర్మ ప్రభువు 8వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏం చేస్తాడంటే, ఆర్థికంగా దాచిపెట్టుకున్న ధనాన్నంతా కూడా ఒక్కసారిగా అయిపోయేటట్టు చేస్తాడు. ఎవరో ఏదో అడిగారు, బంధువులు అడిగారు, మిత్రులు అడిగారు, చాలా గొప్ప ఇబ్బందుల్లో ఉన్నాను, సహాయం చేయమని అడిగారు. ముందు వెనక చూడకుండా సహాయం చేసే తత్వంలో కర్కాటక రాశి ఉంటారు. 8వ శని ప్రభావం కారణం చేత దాచుకున్న ధనమంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలను ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే
1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ 5 గంటల వరకు భగవంతుడా ఇదేమిటి ఇంత ఇబ్బందికరంగా సాగుతున్నది, ఏ పని చేయలేకపోతున్నాను, మానసికమైన ప్రశాంతత లేదు, మెంటల్ స్టెబిలిటీ లేదు, అస్థిరమైనటువంటి ఆలోచనలతోటి చపల చిత్తమైనటువంటి మనసుతోటి ఇలా బాధపడుతున్నానేమిటా అనే భావన కలుగుతుంది. అధికమైన ఖర్చులతోటి అధికమైన సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇక 3వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కనుక పరిశీలించినట్లయితే 5వ తేదీ సాయంత్రం అంటే మధ్యాహ్నం 3:22 వరకు ఉన్న సమయం చాలా చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. పట్టు బిగిస్తారు, ఎక్కడెక్కడైతే ప్రతికూలతలు ఉన్నాయో వాటి మీద పట్టు బిగిస్తారు. చేసేటటువంటి పని సునిశ్చితమైనటువంటి దృష్టితో చేస్తారు, అత్యంత జాగ్రత్తగా చేస్తారు, తద్వారా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. 5వ తేదీ మధ్యాహ్నం 3:22 నుంచి 8వ తేదీ ఎర్లీ మార్నింగ్ 3:00 వరకు ఉండే సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇక్కడ కర్కాటక రాశి వారు పొందుతారు. 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, 10వ తేదీ సాయంత్రం 4:16 వరకు కనుక తీసుకుంటే భార్య తరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారాన్ని వింటారు, లేదా అత్తగారి నుంచి మామగారి నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అంటే ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 10వ తేదీ సాయంత్రం 4:16 నుంచి ఇక 13వ తేదీ ఎర్లీ మార్నింగ్ 4:00 వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఇది వేస్తే 1000 రూపాయలుగా ఉంటుందనే భావన, అంటే చాలా చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఇది మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో డే టు డే లైఫ్లో ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, పొద్దున్నే పెడుతుంటారు సాయంత్రానికి తీస్తుంటారు, అటువంటి వారికి ఉత్తమమైన లాభం పొందడానికి ఇది అవకాశం ఏర్పడుతుంది. ఇక 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి సంతానపరంగా తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఏదో చేయాలనుకున్నటువంటి చేయలేకపోవటం, బలవంతంగా ఒత్తునుకున్నటువంటి పనులు చేయటం, తద్వారా ప్రతికూలతలు ఇబ్బందులు పడుతూ ఉంటాయి, ఉద్యోగ భారం కూడా సమస్యగా మారుతుంది, అధికమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్టయితే కర్కాటక రాశి వారికి కొద్దిగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ అనుకూలతలు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో మనందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారు, అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.